అందరికీ నమస్కారం. గ్రామీణ ప్రాంతాల్లో మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం మేకల పెంపకం అనేది. చాలా మంది మేకలను పెంచుకుంటూ వాళ్ళ జీవితం గడుపుతుంటారు. మేకలను ప్రధానంగా పెంచడానికి కారణం ఏంటి? మాంసం ఉత్పత్తి చేయడానికే ప్రధానంగా వాటిని పెంచుతుంటారు. ఆ దృష్టిలోనే వాటికి మేపు అందిస్తూ శరీర బరువు రాగానే అమ్ముతుంటారు. కానీ ఉత్తర భారతదేశంలో మాంసంతో పాటు పాలకు కూడా మంచి ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకంటే మేక పాలు చాలా పోషక విలువలు ఉన్నాయి. అవి డెంగ్యూ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇవి ప్లేట్లెట్స్ను వృద్ధి చేస్తాయనే నమ్మకం ఉంది. అందువల్ల చాలామంది ఈ మేక పాలను వాడుతుంటారు. మేక పాల సేకరణ, తర్వాత బల్క్ కూలర్లు మెయింటైన్ చేయడం, ఇటువంటివన్నీ నార్త్లో జరుగుతున్నాయి. ఇక మేకల ద్వారా మూడవ ప్రయోజనం ఉందనే విషయం, మేక కడుపులో మెరుపు శిల అనే అంశం ఆధారంగా మనం మాట్లాడుకుందాం. అయితే వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు మనం పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళకు సంబంధించిన మేపు, ఆరోగ్యం, పునరుత్పత్తి వాటి గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇటువంటి ఆసక్తికరమైన అంశం ఇప్పుడే మాట్లాడుకోవడం జరుగుతుంది. మేక పుట్టలో జీర్ణం కానీ గట్టిపడిన ఆహారం ముద్ద ఏర్పడుతుంది. దాంట్లో పీచు పదార్థము, దాని చుట్టూ ఒక గుండ్రటి సున్నితమైన పొర తయారవుతుంది. అయితే దానికి కారణం ఏంటి? పొట్టలో కాల్షియం, మ్యాగ్నీషియం ఫాస్ఫేటు ఇటువంటి ఖనిజ లవణాలన్నీ ఆ రాళ్ళ చుట్టూ ఏర్పడతాయి. ఈ పొట్ట సంకోచాల ద్వారా అవన్నీ పీల్చబడి ఒక గుండ్రంగా, సున్నితంగా, మంచి ఆకారంగా తయారవుతాయి. ఇది ఒక జీర్ణం కానీ గట్టిపడిన ఆహారం ముద్ద మాత్రమే. అయితే ఇవి పొట్టలో తయారైన రాళ్ళు చాలా రంగుల్లో ఉంటాయి, అనేక ఆకారాల్లో కూడా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, లేత ఆకుపచ్చ రంగులో ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది అనుభవం ఉన్న రైతులు మేకల పొట్టను తడివి చూడడం ద్వారా మేక పొట్టలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి, వాటి క్వాలిటీ ఏంటి, వాటి పరిమాణం ఎంతుంది అనే విషయాన్ని వాళ్ళు సులభంగా అంచనా వేస్తారు. ఈ మేక రాళ్ళ కోసం మేకలను పెంచడం అనేది మొత్తం దేశవ్యాప్తంగా లేదు. కానీ కొన్ని అటవీ ప్రాంతాలకు మాత్రమే ఇది పరిమితమైంది. ముఖ్యంగా బీహార్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్గొండ ఇటువంటి అటవీ ప్రాంతాల్లో ఈ రాళ్ళ కోసం ప్రత్యేకంగా మేకలను పెంచుతుంటారు. ఈ రాళ్ళు తయారీ కోసం 8 మాసాల వయసున్న మేకల్ని కొనుగోలు చేస్తారు. వాటిని తాత్కాలికమైన వసతి కలిపి ఫారెస్ట్లో పెంచుతుంటారు. అప్పుడు వాటికి బెల్ల గుదేస అనే ఆకు, మోదుగాకులు ఇస్తుంటారు. వాటితో పాటు తుమ్మకాయ గింజలను కూడా ఎక్కువ మేపుతుంటారు. ఈ మూడు తప్ప వేరే మేపరు. ఆ మూడు మేపడం వల్ల ఒక 30 నుంచి 90 రోజుల పాటు వీటిని ఈ ప్రత్యేకమైన ఆహారం వాటికి అందిస్తారు. అప్పుడు ఈ మేకల కడుపులో ఈ రాళ్ళు తయారవుతుంటాయి. ఈ రాళ్లను 90 రోజుల తర్వాత నిపుణులు అంచనా వేసి వెంటనే దాన్ని మేకల్ని కోసేస్తారు. ఆ రాళ్ళను తీసుకుంటారు, మాంసాన్ని విడిగా అమ్మేస్తుంటారు. ఈ రాళ్ళ నాణ్యతను బట్టి వాటి ధర మారుతుంటుంది. ఉదాహరణకు ఒక 10 గ్రాముల రాళ్ళ పొడి 4 నుంచి 7,000 రూపాయలు ఖరీదు చేస్తుందంటే మనందరికీ ఆశ్చర్యం కలగక మానదు. బాంబే, కలకత్తా ఇటువంటి ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు నిజామాబాద్ జిల్లాకు ప్రతి సంవత్సరం వస్తుంటారు. వీటిని హాంకాంగ్, మలేసియా, కొరియా, అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇదంతా బహిరంగంగా, రహస్యంగా నడిచే విలువైన వ్యాపారం. ఈ విధంగా మన పెంపకందారులకు మాత్రం ఒక గ్రాముకు దాదాపు 4 నుంచి 7,000 రూపాయల ఆదాయము వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ మేకలకు అందించే ఆహారం ప్రత్యేకంగా ఉండడం, అది పర్టికులర్గా ఆ సీజన్లోనే వాటిని మేపడం, ఫారెస్ట్ ఏరియాల్లో మేపడం చేయడం వల్ల ఈ రంగురాళ్ళు అనేవి ఉత్పత్తి అవుతాయి. దాంతోపాటు ఈ రంగురాళ్ళు తీసిన తర్వాత మాంసాన్ని తక్కువ రేటుకు అమ్మేస్తుంటారు. ఇది ఈ మేక కడుపులో మెరుపుశిల యొక్క రహస్యం. ఈ విషయం బహుశా మీకు ఆసక్తి కలిగించిందని అనుకుంటున్నాను.